పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఈ నెల 7న రానున్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు ఘనంగా స్వాగతం పలకనున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాసి వినయభాస్కర్ తెలిపారు. హనంకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హసన్పర్తి కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు నుండి ర్యాలీగా వచ్చి కేటీఆర్ను ఘనంగా స్వాగతిస్తామని వివరించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 16 స్థానాలు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొంటారని చెప్పారు. మీడియా సమావేశంలో నగర ఇన్ఛార్జి మేయర్ సిరాజుద్దీన్, కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిత్యా బ్యాంక్వెట్ హాల్లో మా నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించడానికి అందులో భాగంగా 2000 ద్విచక్ర వాహనాలతోని పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకబోతున్నాం. అక్కడి నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ సభాస్థలి అయినటువంటి సొసైటీ వరకు కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఉత్సాహభరితంగా ఆ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఆ సభాస్థలిలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 3000 కార్యకర్తలను తరలించాలని పార్టీ నిన్న జరిగినటువంటి మంత్రి గారు దయాకర్రావు గారి నేతృత్వంలో జరిగినటువంటి సమావేశాలు నిర్ణయించడం జరిగింది. మరి మా నియోజకవర్గం నుంచి కూడా 3000 మందికి మాకు నిర్దేశించినటువంటి స్థలంలో ప్రతి 7 సెగ్మెంట్లలో మాకు నిర్దేశించినటువంటి స్థలంలో కూడా 3000 మంది పేర్లు అక్కడ ఉండటం జరుగుతుంది. అదనంగా 2000 ద్విచక్ర వాహనాలతో కూడా వారి ఎత్తున రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రధాన కూడలిలో పెద్ద ఎత్తున మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్లందరూ కూడా ముఖ్య కూడలిలో అలంకరణ చేసి వారికి స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా 3000 కార్యకర్తలందరినీ కూడా క్రమశిక్షణతోని ఆ సభ